సినిమాకు వచ్చే ఆడియన్స్ ని ముందుగా ప్రిపేర్ చేయటం ఒక పద్ధతి, థియేటర్లకు వచ్చేంత వరకు కథ ఏంటో చెప్పకుండా కన్ఫ్యూజ్ చేయటం మరో పద్ధతి. రాజమౌళి లాంటి దర్శకుడు ముందే కథ ఏంటో, ఎలాంటి సినిమా చూస్తున్నామో ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఇచ్చేస్తుంటారు. అతి కొద్ది మంది దర్శకులు మాత్రమే ట్రైలర్ లో కూడా కథ చెప్పకుండా దాటేస్తూ ఉంటారు. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే చేశారనిపిస్తుంది. కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో దేవరా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈలోగా ప్రమోషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది చిత్ర బృందం. ముంబైలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి అక్కడే ట్రైలర్ ఆవిష్కరించారు. దేవరా ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిపోవటం ఖాయమని సినీ పండితులు జోష్యం చెబుతున్నారు. అభిమానులు కూడా ఇదే ఆశతో ఉన్నారు. అయితే ట్రైలర్ లో ఈ కథకు సంబంధించిన క్లూ మాత్రం కొరటాల ఇవ్వలేదు. తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, ఆ సముద్ర నేపథ్యం, ఇవన్నీ డేకోడ్ చేసుకున్న ఫ్యాన్స్ కు ఓ కథ తట్టేసింది. దాంతో దేవర కథ ఇదేనంటూ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. సముద్రం ఒడ్డున ఉండే ఓ గ్రామం కథ ఇదే. ఆ ఊరి ప్రజలకు దొంగతనం మాత్రమే తెలుసు. సముద్రంలో ప్రాణం చేస్తున్న ఓడలు అడ్డుకొని అందులోని సరుకు కాజేసి బతికేస్తుంటారు. వాళ్లకు భయం అంటే ఏంటో తెలీదు. అలాంటి ఊరికి దేవర వస్తాడు, వాళ్లకు భయాన్ని పరిచయం చేస్తాడు. దొంగతనాలు వదిలేసి నీతిగా బతికే దారి చూపించి ఆ ఊరికి దేవుడిగా మారిపోతాడు. దేవర వల్ల నష్టపోయిన ఓ ముఠ దేవరాను వెన్నుపోటు పొడుస్తుంది. సముద్ర దొంగల్ని అడ్డుకోవటానికి వెళ్లిన దేవరాను ఆ గ్యాంగ్ అంతమొందిస్తుంది. ఇక దేవరా లేడు, దేవరా రాడు అనుకుంటున్నప్పుడు చిన్న దేవర తండ్రి బాధితుల్ని భుజాన వేసుకుంటాడు. ఆ తర్వాత ఏమైందన్నదే కథ. నిజంగానే ఇది దేవర కథ అవునో కాదో తెలియదు, కానీ ఓ కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ కథలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి కథకు ఎన్టీఆర్ హీరోయిజం, కొరటాల శివ రైటింగ్, అనిరుద్ సంగీతం, జాన్వీ కపూర్ గ్లామర్ తోడితే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న ఈ దేవర స్టోరీలో ఎంత నిజముందో తెలియాలంటే ఈ నెల 27 వరకు ఆగాల్సిందే.